హలో మేడం సారు మేడం డిఎస్పీ సార్ ఏమో ఎఫ్ఐఆర్ కట్టండి అంటున్నారు మేడం అప్పుడల్లా కానీ ఎస్ఐ గారే మేడం కడతానంటాడు మళ్ళీ మీరు ఈ కంటెంట్ రాయించుకుని రండి అంటాడు మళ్ళీ కంటెంట్ రాయించుకొని వస్తే మళ్ళీ మార్నింగ్ వచ్చాం మేడం వస్తే డిఎస్పీ సార్ చెప్పారు ఇంకో కేసు కట్టడానికి లేదు ఒకసారి సీఏ గారితో మాట్లాడు అంటారు అదేంటి సార్ నేను స్పందనలు పెట్టాను ఎస్పీ సార్ చదివారు నేనేం దాచిపెట్టలేదు కదా ఇంకో కేసు ఉండేది నేను అంతా వివరించాను సార్ చదివే సైన్ పెట్టి ఇక్కడ లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి పంపించారు మరి మీరేంటి సార్ కేసు కట్టకూడదు కట్టరు అని చెప్తున్నారు అంటే నేను మళ్ళీ ఇక్కడ ఎందుకు లేని డిఎస్పీ సార్ దగ్గరికే వెళ్ళాను వెళ్తే ఆయన వచ్చి ఎఫ్ఐఆర్ కట్టండి అయ్యా 420 కేసు దాంట్లో లేదు కదా అవును అట్లా అంటే సార్ ఆ కంటెంట్ ఈ కంటెంట్ ఒకటే సార్ అంటే నేను వచ్చి లేదు సార్ దాంట్లో అసలు ఏం లేదు సార్ 498 ఏ డౌరీ హరాస్ చేశారని చెప్తే మాత్రమే వాళ్ళు ఒక లైన్ తీసాం వాళ్ళ ఇద్దరు అందరి మీద మిగతా అసలు ఏం లేదు సార్ అందులో దీంట్లో నేను చీటింగ్ ఎట్లా చేశానని మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ ఇట్లా అని చెప్పాను చెప్తే సరే ఎందుకు అండి 420 కేసు కట్టండి అని చెప్పి అసలు చెప్పారు ఇప్పుడు కాదమ్మా వాడు ఆ సెక్షన్ ఈ సెక్షన్ లు ఇవి అవి అని మాట్లాడడం కాదు ముఖ్యంగా నువ్వు ఎస్ఐ గారిని గాని డిఎస్పీ గారిని గాని ఒకటే అడుగు ఏ సెక్షన్ కట్టినా వాళ్ళ అన్నదమ్ముల్ని కస్టడీలోకి తీసుకుంటే ఆ దేశంలో ఉన్నటువంటి నా భర్త ఇండియాకి వస్తాడు పెళ్ళై 10 రోజులు ఉండి వెళ్ళిపోయి లక్షలు లక్షలు దగ్గర దగ్గర 50 లక్షలు ఖర్చు పెట్టాం వాడు మంచికి చెడుకి 5 ఏళ్ళు అవసరానికి వాడుకొని వాడికి 3 లక్షలు ఉద్యోగం వస్తే కన్ను మిన్ను కాను రాకుండా కనీసం నాకు సమాధానం చెప్పకుండా ఇండియాకి రాకుండా నాకు నా భార్య అక్కర్లేదు నేను విడాకులు ఇస్తాను తలాక్ చెప్తాను ఇక్కడ మళ్ళీ వీళ్ళు 10 మందికి పెళ్లిళ్ళు చేసేటటువంటి ఖాజీ వృత్తిలో ఉన్నవాళ్ళు సో ఇటువంటి వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తే గానీ ఆ దేశంలో ఉన్నటువంటి ఆ భర్త అనేవాడు ఇండియాకి రాడు పీపీ గారు కూడా చెప్పారు కదా ఏమనంటే నేను 100% సపోర్ట్ చేస్తానమ్మా ఆడపిల్లకి జరిగిన అన్యాయం కాబట్టి ఆ దేశం నుంచి అతన్ని తీసుకురప్పించండి అని జడ్జి గారు అయినా వాళ్ళ అన్నలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలా వాడు ఎన్ని సంవత్సరాలని తప్పించుకొని తిరుగుతాడు వాడు ఇప్పుడు ఈ ఇప్పుడు ఎస్పీ గారు ఆ రోజు కట్టండి అమ్మా కట్టిస్తాను ఎందుకు 420 కడతాంలే అన్నారు ఎస్ఐ గారు అరెస్ట్ ఉందో లేదో అంట అదేంటి సార్ మీకు నచ్చితే అరెస్ట్ చేస్తారు మీకు నచ్చకపోతేనే అరెస్ట్ లో క్లాజులు అన్ని వెతుకుతారు ఎలా తప్పించడానికి ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చెయ్యండి సార్ వాళ్ళు అరెస్ట్ అవ్వడం అనేది మాకు ముఖ్యం కాదు వాళ్ళు అరెస్ట్ అవ్వకుండానే వాళ్ళ తమ్ముళ్ళు ఇక్కడికి పిలుచుకొస్తే ఈ అమ్మాయి జీవితానికి ఒక వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు మాకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కానీ వాళ్ళ ఆడవాళ్ళ వీళ్ళ మీద కేసులు వేయాలని కానీ వీళ్ళు అరెస్ట్ చేయించాలని కానీ మన టార్గెట్ కాదు వాళ్ళు ఇంటెన్షనల్ గా ఆ అమ్మాయిని అవసరానికి వాడుకున్నారు ఆ అమ్మాయి కెరియర్ డిస్టర్బ్ చేశారు ఆ అమ్మాయి యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టు ఆ అమ్మాయి కెరీర్ చదువు వదిలేసి ఆ దరిద్రుడి మీద పెట్టింది పెట్టుబడి 5 ఏళ్ళు మేపింది ఈ రోజు వాడికి కాళ్ళ మీద వాడు నిలబడే దమ్ము ధైర్యం వస్తే వాడికి కనపడిందల్లా తలాక్ ఒక్కటే అది అలా ఉన్నారు మేడం ఇక్కడ మరి ఇన్ని చట్టాలు ఆడపిల్లకి రక్షణ తొక్కాతోలు మళ్ళా ఎమ్మెల్యేలు లోకల్ గా మీకు సంబంధించినటువంటి ముస్లిం మత పెద్దలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారమ్మా ఆ దేశం నుంచి వాడిని పిలిపించుకురావద్దు ఖురాన్ సాక్షిగా పెళ్లి చేసి ఈ రోజు ఒక ఆడపిల్లని 6 ఏళ్ల తర్వాత నాకు వద్దు అంటే మగవాళ్లే చచ్చిపోతున్నారు సూసైడ్లు చేసుకుని ఆడపిల్లవి ఇంకా నిలబడి పోరాడుతున్నావు ఎట్లయినా వాడిని రప్పించాల్సిందే వాడిని రప్పించే వరకు నా యుద్ధం ఆపను వీళ్ళని అరెస్ట్ చేయించాల్సిందే అని మరి ఎస్ఐ నాకు చెప్పడం ఏం చెప్పాడంటే చేద్దాం మేడం నేను పీపీ గారితో కూడా మాట్లాడుతున్నారంటే ఈ రోజు మార్నింగ్ రాగానే 10 o'clock ఫోన్ చేస్తే నేను డిఎస్పీ సార్ దగ్గర ఉన్నాను డిఎస్పీ సార్ కేసు కట్టొద్దు అన్నారు ఒకసారి సీఏ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడమ్మా అన్నారు అదేం సార్ అది డిఎస్పీ సార్ కేసు ఎందుకు కట్టవద్దు అన్నారు నాకు చెప్పారు కదా సార్ కట్టమని చెప్పి మళ్ళీ ఇదేం సార్ ఇది అంటే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన వచ్చేసి ఎఫ్ఐఆర్ కట్టండి 420 కేసు అంటే తల ఊపాడు మళ్ళీ అంతా ఈ డ్రామాలంతా ఇతను ఆడుతున్నట్టున్నాడుగా ఈ ఎస్ఐ ఆడుతున్నాడు మేడం అందుకే మేడం మీరు వస్తారంటే మీ ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను మేడం మీరు వచ్చి ఇక్కడ ఉండేసి ఎఫ్ఐఆర్ చేయించి
మీరు అది చేసి వెళ్ళండి మేడం. ఎందుకంటే నేను మా డాడీ ఎవరు వచ్చినా కూడా వీళ్ళు అసలు కరెక్ట్ గా ఈ ఎస్ఐ అని అతను ఇది చేయట్లేదు మేడం, డ్రామా లాగుతున్నాడు. ఒక్కసారి ఎస్ఐ తో మాట్లాడతా, నాకు నువ్వు లైన్ లో ఉండు. నెంబర్ నాకు ఆల్రెడీ ఉంది కదమ్మా. ఉంది మేడం, చెప్పండి. ఒకసారి నెంబర్ చెప్పమ్మా. ఓకేమ్మా, నేను చేస్తాను, లైన్ లో ఉండు. ఈఎస్ఐ గారు ఈయన ఇంకొకటి చెప్తారు, ఒక ఎఫ్ఐఆర్ చేసి ఒకళ్ళని కస్టడీలోకి తీసుకుంటే అమ్మాయి జీవితం బాగుంటుంది అని 10 సార్లు చెప్పినా గానీ ఈయన ఎక్కదు. మా చట్టాలు మా రూల్స్ అంటారు, ఆడపిల్లకి న్యాయం చేస్తామంటూ మన ఆంధ్రాలో దిశ చట్టాలు ఎంత దూరమైన పట్టుకొస్తే ఆడపిల్లకి అన్యాయం చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు అంటారు మరి నాయకులు. మన హోమ్ మినిస్టర్ కూడా లేడీనే కదా, మరి ఎంత మాత్రం సహాయం చేయాలో. హలో, హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ అది సుమయ్య గురించి మొన్న మాట్లాడాను కదా, ఎస్ కేసు అది కట్టమని చెప్పారు, 420 కేసు. అంతకుముందు అమ్మాయి పెట్టింది 498A. అయినా కూడా ఆ దేశం నుంచి అతను రాలేదు, అతను ఉండి 6 ఇయర్స్ అయిపోయింది, పెళ్ళై 10 రోజులకే వెళ్ళిపోయాడు, ఇప్పుడు వదిలించుకుందాం అని తలాక్ అనేసి అంటా ఉన్నాడు. వీళ్ళు మోసం చేసి పెళ్లి చేశారు ఇక్కడ ఉన్నటువంటి కాజీలు. మీరు మొన్న కేసు కడతానన్నారు కదా సార్, డిఎస్పి గారు కూడా కట్టమన్నారు కదా, ఎస్పీ గారు కూడా కట్టమని డైరెక్షన్ ఇచ్చి పంపించిన కాగితం కదా, మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే సిఐ కంటే పైన అంటారు కదా డిఎస్పి, మరి డిఎస్పి మీకు ఏం చెప్పారు? కాదు సార్, ఇప్పుడు మీకు అప్ప చెప్పారు కదా డిఎస్పి గారు అని నాకు ఉద్దేశం. అంటే నేను మీతో అంతకుముందు ఒకసారి మాట్లాడాను కదా, మీకు అమ్మాయి వర్షను అమ్మాయి బాధ, ఒక ముస్లిం ఆడపిల్ల బురకా వేసుకుని స్టేషన్ చుట్టూ ఇన్నిసార్లు తిరుగుతుంది కదా. ఇందాక కూడా డిఎస్పి దగ్గరికి వెళ్తే మొన్న కూడా నిన్న కానీ కట్టండి అమ్మ ఎఫ్ఐఆర్ కట్టండి, 420 కదా అది సపరేట్ కదా, ఇంకొక కేసు వేయండి అని నేను పిపి గారితో కూడా మాట్లాడినాను సార్. ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం కాబట్టి జడ్జి గారు కూడా రియాక్ట్ అవుతారమ్మా. అతన్ని ఆ దేశం నుంచి ఏ గ్రౌండ్స్లో పిలిపించాలి, ఏం చేస్తే అతను ఇక్కడికి వస్తాడు అనేదే మనకి బలం, దానికోసం ఏమైనా చేయాలి. ఈరోజు మార్నింగ్ వీళ్ళు ఎవరితో కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు డిఎస్పి గారికి అప్రోచ్ అయ్యి మళ్ళీ చెప్తే డిఎస్పి గారు కూడా మళ్ళీ కట్టమని చెప్పారు. అవును, అదే అదే ఎందుకే ఎందుకే అడుగుతుంది. సి గారితో కూడా ఒకసారి చెప్పండి, సి గారితో కూడా ఒక మాట చెప్పండి. ఎందుకు ఆయనకి ఏమన్నా ఇబ్బందా కేసు కడితే? నేనేం చెప్పుకుంటా చెప్పండి. అంటే డిఎస్పి డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఎస్ఐగా మీ డ్యూటీ మీరు చేసేయాలి కదా. నాదేముంది సార్, డిఎస్పి గారు చెప్పారు, లాయర్ గారు ఫోన్ చేశారు, అమ్మాయి పొద్దు కుక్కలు స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. చెయ్యండి, సిఏ గారితో చెప్పి చేయండి. సిఏ గారి నెంబర్ నాకు మెసేజ్ పెట్టండి, ఆయనకి ఏంటి ప్రాబ్లం అనేది ఒకసారి కనుక్కుంటాను. ఓకే సార్. సో దీంట్లో ప్రధాన పాత్రగా సిఏ గారి పాత్ర ఎక్కువ ఉన్నట్టుంది. బహుశా ఎస్ఐ గారు అయితే నాదేం అబ్జెక్షన్ లేదండి, సిఏ గారితో ప్రాబ్లం ఉంటున్నాను. దీంట్లో సిఏ గారు కొంచెం పాత్ర ఉన్నట్టుందమ్మా, ఎందుకంటే డిఎస్పి గారు ఎస్ఐ గారికి చెప్పారనే చెప్తున్నాడు, కానీ ఒక మాట సిఏ గారికి కూడా చెప్పండి అన్నాడు. సిఐకి ఎందుకు చెప్పాలి సార్? డిఎస్పి మీకు చెప్పారు కదా, ఆ డైరెక్షన్ ప్రకారం మీరు చేయండి అని చెప్పారు. అంటే సిఏ గారికి ఏమైనా ప్రాబ్లం అంటే ఇంకా అలా అడిగితే నన్ను ఏం చెప్పమంటారండి? మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి మేడం, ఆయనకి చెప్పి చేస్తాను అన్నాడు. ఒకవేళ ఆయన వద్దంటే ఆయన పైన అధికారి కదా సార్ డిఎస్పి గారు, మరి అట్లా మానేస్తారా? అంటే అలా కాదండి, ఆయనకి చెప్పి చేయాలి. అంటే ఆయనకి ఏంటి సార్ ప్రాబ్లం అంటే మీరు అడిగి మాట్లాడండి మేడం, ఏం ప్రాబ్లమో చెప్తారు అని చెప్పి చెప్తున్నారు. సిఏ నెంబర్ ఉందా నీ దగ్గర? ఆయనతో ఏంటంటే సమస్య? వాడెవడు సెటిల్మెంట్ చేసుకోమని చెప్పడానికి, ఆ ఒళ్ళు బరువు పనులే. సరే అని చెప్పేసి ఇంకా నేను అక్కడి నుంచి వచ్చేసాను మేడం. సరే మీరు వస్తేనే మేడం ఇది అవుతుంది, లేకపోతే చెయ్యరు, ఇది అవ్వదు మేడం. మీరు వస్తే మీడియాని కూడా పెడతాం మేడం. ఆ రోజు మీడియాని పెట్టాము, వచ్చారు ఏ టీవీ ఛానల్ గానీ వాడికి అవసరమైన విషయం తప్ప ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుందంటే వేసేటటువంటి ఛానల్సే లేవు తల్లి. ఆ రోజు నేను ముందొక ఫ్రేము వెనకొక ఫ్రేము పెట్టి వీడియో తీశాడు, ప్లే చేస్తారంటే నాదే ఉంది మేడం, పైన వాళ్ళు చెప్పాలి.
అంటాడు. ఆడపిల్లల సమస్యల గురించి హైలైట్ చేయరు, వాడికి అవసరమైన దాన్ని రిపీట్ 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 చేసి కొట్టుకుంటారు దరిద్రులు. నేను ఒకసారి అసీ నెంబర్ నాకు మెసేజ్ పెట్టా, ఆయన ప్రాబ్లం ఏంటో కనుక్కుందాం. సో ఈ సమస్యని చూసారు కదండి, ఈ రకంగా ఒకళ్ళ నుంచి ఒకరికి ఒకళ్ళ నుంచి ఎందుకు నేను ఈ సమస్య గురించి మీకు అన్నిసార్లు చెప్తున్నానంటే, ఒక భార్యని తట్టుకోలేక ఒక భార్య పెట్టే బాధలు తాళలేక ఉద్యోగాలు చేసి సాఫ్ట్వేర్లు డాక్టర్లు మగవాళ్ళు అందరూ చనిపోతుంటే, ఒక ఆడపిల్ల 10 రోజులు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి 6 ఏళ్ల వరకు ఇండియాకి రాకుండా ఇంకా వాడి మీద ఎదురు 50 లక్షలు పెట్టుబడి పెట్టి చదివించి ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ చేస్తున్నారు. మా వాడు రాళ్ళేమ్మా, నువ్వు ఇక అది ఊహించుకోవద్దు, వాడు రాడనే ఫిక్స్ అయిపో, అదేంటంటే ఇక విడాకులకి సిద్ధమైపో, సెటిల్మెంట్ కూర్చో అంట. నాకు నా భర్త కావాలని అమ్మాయి చెప్తుంటే విడాకులకి సెటిల్మెంట్ చేసుకోండి అని ఒక పోలీస్ ఆఫీసర్కి ఏం అధికారం ఉంటుంది సార్? ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆవిడకి ఏది నచ్చిద్దో అది చేయాలి, ఆవిడ ఎఫ్ఐఆర్ కట్టమంటే కట్టాలా, ఇంకోటి చేయమంటే చేయాలని మీ పరిధి ఎంతవరకు? సెటిల్ చేసుకోమని ఒక పోరాడే ఆడపిల్లకి, ఒక ముస్లిం పిల్లకండి, బురకా వేసుకొని ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్ గేట్ల బయట నుంచి ఉంటుంది అంటే, ఒక ఆడబిడ్డ పోరాటం వేరు, ఒక ముస్లిం మహిళ పోరాటం వేరు. వాళ్ళు సర్వసాధారణంగా ఇళ్లలోంచి బయటికి రారు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ ఆవేదనలు అక్కడే వ్యక్తం అయిపోతుండే. అటువంటిది ఒక చదువుకున్న అమ్మాయి తన కెరియరు తన లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయి ముందుకు వస్తే మరి సీఏ గారికి ఏంటి ప్రాబ్లం, అది కూడా మనం లైవ్లో తెలుసుకుందాం.